తరఫున మరి ఆలయ కమిటీ తరఫున జత్యాల ప్రథమ సంఘోత్సవం లోపల వీరభద్ర స్వామి ఆలయంలో కూడా విశ్వకర్మ జయంతి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది విశ్వకర్మ జయంతికి యజ్ఞంతో పాటు విశ్వకర్మ పూజ మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మా విశ్వబ్రాహ్మణ అందరికి కార్యక్రమంలో అధికంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నాకు సహకారం అందించినటువంటి మా కార్యకర్తలకు మరియు మా యొక్క సంఘ పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈ సందర్భంగా మా కుల బంధువులు మా కుల బంధువులు అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా లోపల ప్రభుత్వాన్ని బట్టి వినియోగిస్తున్నాం. సెప్టెంబర్ 17 జయంతి విశ్వకర్మ జయంతి ఉందో దాన్ని కార్మిక దినంగా ప్రకటించాలని చెప్పని ఇంతకు ముందు కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు దాన్ని విశ్వకర్మ జయంతిని మేడే బదులు కార్మిక దినంగా ప్రకటించారు. ఇంటి కార్మిక దినాన్ని ప్రకటించాలని చెప్పని ఈ సందర్భంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి విశ్వకర్మ జయంతి పురస్కరించుకుని ఈరోజు మరి గణపతి విగ్రహం ప్రతిష్ట జరిగింది. అట్లాగే మన వీర విశ్వకర్మ జయంతి సందర్భంగా మన వాడి కూడా ఇలా పూజ ఇంకా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారి తరఫున మా గుడి ప్రాంగణం తరఫున ఒక మా కార్యకర్తలు బంధు మండలి వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఎన్ని కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలు అందరూ కూడా మంచి కార్యక్రమం నిర్వహించి వారు ఇంకా రామరామ ముందు ముందు ఇంకా చాలా బాగా చేయాలని ఇటువంటి పెద్ద కార్యక్రమం నిర్వహించిన మా ప్రెసిడెంట్ గారికి మా కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కూడా ఇంకా ఎక్కువగా చేస్తూ ప్రజలందరి లోపల మన విశ్వబ్రహ్మణ యొక్క అతి మరి మన యొక్క విలువలను కాపాడుతున్నాను. అట్లాగే మన యొక్క ప్రవృత్తులన్నీ కూడా ప్రధానమైనటువంటి ప్రవృత్తులు కాబట్టి మనం ముందుకు తెచ్చుకోలేకపోతున్నాము. ఇంకా చాలా వరకు తెచ్చుకుంటూ అందరూ దయచేసి ఒకరోజు ఎవరెవరు పాడి కార్యక్రమాలు అన్నిటి వస్తారు వారు ఒక 2 గంటలు దేవుడి కోసం కేటాయించుకుని ఇక్కడికి వచ్చి అందరూ సేవ చేయాలని కోరుకుంటూ మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఒకరోజు మనటువంటి కార్యక్రమాన్ని మరుగుకొని అందరూ దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని అందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన మా ప్రజెంట్ వాళ్ళకి అందరు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. అట్లే మా సత్యనారాయణ అన్న అందరి కార్యకర్తలు అందరూ కూడా ఇలా వాడి ఇంకా కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున చేయాలని కోరుకుంటూ దానికి మా ప్రోత్సాహం కానీ సహాయకాలు సహకారాలు కానీ అందేమని అదే అడుగుతాం. మా మహిళలందరినీ కూడా మా మీ వెనుక మేము అంతా మా వెనుక మేము ఉండండి. అట్లా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే ఇంకా 100 మందితో మన విశ్వబ్రహ్మల యొక్క ప్రతిష్టను బయటకు చాటి చూపిద్దాము రాబోయే తరాల్లో కాబట్టి కంపల్సరీ చేయాలని మీరు దయచేసి మీ అందరినీ మీ అందరి చేత నమస్కరిస్తున్నా ఇంకా పెద్ద ఎత్తున చేయండి. మన విశ్వబ్రహ్మల యొక్క ప్రతిష్ట బయట లోకాన్ని చాలుదాము. వీర బ్రహ్మేంద్ర స్వామి అంటే అన్ని ప్రధమైన కులవృత్తులు ఉన్నాయి మనకి కానీ మనం బయట తెచ్చుకోలేకపోతున్నాం కాబట్టి ప్రజలలో మన యొక్క ఇంపార్టెంట్ తెలుస్తలేదు కాబట్టి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చాలా చెప్పాలని కోరుకుంటూ నాకు ఇది అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం.